కడవరికాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన అందరి కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వచ్చేస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభువు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరికాల కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మీలో అనేక మందికి తెలిసిన రీతిగా నా యొక్క భార్యకి, వారి పేరు సుమతి, సడన్గా అనుకోని రీతిగా ఆ యొక్క మెదడులో నరాలు చిట్లిపోయాయి. ఇంగ్లీష్లో బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు. అప్పటి వరకు బాగానే ఉంది, 2 నిమిషాల ముందు వరకు చక్కగా నవ్వుతూ మాట్లాడారు. సడన్గా ఏ విధంగా వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్ళాం. మీలో అనేక మంది ఆ విషయం తెలుసుకొని ఆ యొక్క ఫేస్బుక్లో చూసి ఎంతో భారంతో ప్రార్థించారు. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థించారు స్వస్థత కావాలని. అయితే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. ఈ దుఃఖ సమయంలో మాకు ప్రభునందు వారు నిద్రించారు. ఈ దుఃఖ సమయంలో మాకందరికీ కూడా, మా నాకు మా కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో ఉపకరించి మాకు ఆదరణ తెస్తున్నాయి. ఇంకా ప్రార్థిస్తూనే ఉండండి. మీలో చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న, మేమెంతో భారంతో ప్రార్థించాం స్వస్థత కావాలని మీ భార్య గారికి, దేవుడు ఎందుకు స్వస్థత ఇవ్వలేదు, మరణం ఎందుకు అనుమతించారు అనే ప్రశ్న అడుగుతున్నారు. వాక్యం నుంచి దాన్ని మనం జవాబు నేర్చుకుందాం ఇది నాన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మీరు సిలువ మీద మరణించారు. ఘోరమైన మరణాన్ని మీరు పొందారు, మరలా తిరిగి లేచారు. ఆయన ఇది నాన్న అనేక మంది ఆయన మనసులో ఈ యొక్క ప్రశ్న మెదులుతుంది తండ్రి. దేనికి మీరు స్వస్థత అనుగ్రహించలేదు, దేనికి మరణాన్ని అనుగ్రహించారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతమంది ప్రార్థన చేస్తుంటే మన దేశంలో, ఇతర దేశాల్లో అనేక మంది, నేను నా కుటుంబం తెలిసిన వారు, నన్ను తెలిసిన వారు ఎంతో భారంతో ప్రార్థించు, కొంతమంది ఉపవాసంతో మేము ప్రార్థించాం, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు అంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ దినాన జవాబును వెతుకుదాం. ఎవరికైనా సరే, నా కుటుంబంలోనే కాదు, నా భార్యకే కాదు, ఎవరికైనా సరే ఇటువంటి ఆపద కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అది మరణానికి దారి తీసినప్పుడు మనందరికి వచ్చే ప్రశ్న ఇది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ యొక్క తన ప్రియమైన శిష్యుడు, అంటే ఆయనతో పాటు శిష్యుడిగా లేడు కానీ ప్రియమైన స్నేహితుడు లాజర్ గారు, ఆయన బేతనీలో ఆయన అనే యొక్క సహోదరులు ఉన్నారు. ఆయనకి ఎంతో మరణకరమైన అనారోగ్యం వచ్చింది. తన యొక్క సహోదరులు ఇద్దరు కూడా యేసు ప్రభుకు కబురు పెట్టారు. అన్నారు, నీ ప్రియమైన స్నేహితుడు మరణాపాయానికి వచ్చేసాడు, మరణశయ్యకు వచ్చేసాడు, మరణం అంచుల వరకు వచ్చేసాడు, మరణించే స్థితిలో ఉన్నాడు అనారోగ్యం వలన, వెంటనే మీరు రావాలా అని కబురు పెట్టారు. ఆయనకే కబురు అందింది. అయితే ఆయన అన్నారు, ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క అనారోగ్యం, ఈ యొక్క జబ్బు మరణానికి రాలేదు, మీరు వెళ్ళండి అన్నారు. ఆయన వెంటనే రాలేదు. తక్కిన విషయాలు మన అందరికీ తెలుసు. లాజర్ గారు ఆ వ్యాధితోటే చనిపోయారు. వారికి ఎంతో దుఃఖం. కారణం, ఇక ఆ రోజుల్లో స్త్రీలు పనిచేసేవారు కాదు, పురుషులే పనిచేసి డబ్బు తెస్తే ఆ యొక్క కుటుంబం అంతా గడిచేది. ఇక వారికి ఏ ఆధారం లేదు. ఒకే ఒక ఆధారం వారి తమ్ముడు, ఆయన కూడా చనిపోయాడు. ఇక వారు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మేము కూడా గత వారంలో నా భార్య ప్రభునందు నిద్రించినప్పుడు అదే రీతిగా దుఃఖ సాగరంలో మునిగిపోయాం. ఇంకా దుఃఖం నుంచి బయటకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. అయితే ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం, అదేంటంటే ప్రభు అన్నారు, ఈ యొక్క వ్యాధి మరణం కొరకు కాదు. ప్రభు అన్నారు, ఇది దేవునికి మహిమ తేవటానికి అన్నారు ఆ వ్యాధిని. యేసు ప్రభు ఆ యొక్క బేతనీకి రావాల్సిన లేదు, ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన ఆజ్ఞాపిస్తే అనారోగ్యం తగ్గిపోతుంది. అదే కదా ఆ యొక్క శతాధిపతి యొక్క సేవకునికి అనారోగ్యం కలిగితే ఇంటికి రావక్కర్ లేకుండానే అక్కడి నుంచి ఆయన ఆ యొక్క వ్యాధిని స్వస్థపరిచేశారు దూరం నుంచి. దేవునికి శక్తి ఉన్నది, కానీ ప్రభు అది చెయ్యలేదు. మన జీవితాల్లో కూడా అనేక మందికి అనారోగ్యం వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డలుగా, అయితే అనేక సార్లు అటువంటి ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వటం లేదు. ఆ అనారోగ్యం మరణానికి లాజర్ వలె దారితీస్తుంది. అయితే నా యొక్క భార్య ఈ యొక్క మెదడు
నరాలు చెట్లటం వలన బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు ఇంగ్లీష్, అదని దానివలన ఇటువంటి ఇక మరణం దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడికి వెళ్ళి నేను ఇంకొక కొంతమంది పాస్టర్ గారులు ప్రార్థించి నూనె రాసి ప్రార్థించి దేవుని యొక్క చిత్తానికి అప్పగించాం. కారణం ఏంటంటే మానవులుగా మనము దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏదైతే అనుమతిస్తారో అది మనకు మంచిదని, అనారోగ్యం మంచిది కాదు, మరణం మంచిది కాదు, ఎవరు కోరుకోము మనం అనారోగ్యాన్ని మరణాన్ని, కానీ ఈ పాపలోకంలో అనారోగ్యము మరణం కూడా రాజ్యమేళుతుంది. అయితే దేవుని బిడ్డలుగా మనకున్న నిరీక్షణ ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు రెండవసారి. అది నా భార్య విషయంలోనే కాదు, ఎవరైనా సరే అనేక మంది రోజు కూడా చనిపోతున్నారు. ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది ఆ యొక్క హఠాత్తుగా అనుకోని రీతిగా ఊహించిన రీతిగా చనిపోతున్నారు. అయితే మనందరికీ ఉన్న నిరీక్షణ ప్రభు త్వరలో వస్తున్నారు. రెండవ తెసలోనికి రాసిన పత్రిక 4:16-18 వచనాల్లో ప్రభు వస్తారు, ఆయన దూతల బూరలతో వస్తారు, ఆ యొక్క కోటానుకోట్ల దూతల బూరలు ఉద్దుతారు. అప్పుడు ప్రభునందు ఎవరైతే నిద్రిస్తున్నారో అనగా మరణాన్ని నిద్రని ప్రభు పోల్చారు, ప్రభు చెప్పారు. ఆ యొక్క లాజర్ కూడా చనిపోయినప్పుడు లాజర్ నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి అతనను లేపటానికి నేను వెళ్తున్నాను, మీరందరూ రండి నాతో అని శిష్యులను తీసుకువెళ్ళారు. యోహాన్ సువార్త 11:11 ఈ విషయాలు మీరు చదవచ్చు. 11:11 ఆయన మరణించారు, సమాధి చేసేసారు. అయితే ప్రభు అన్నారు లాజర్ నిద్రపోతున్నాడు, మరణాన్ని నిద్రతో పోల్చారు. మనం నిద్రపోయినప్పుడు కొంతమంది కొంచెం తక్కువ నిద్రపోతారు, కొంతమంది ఎక్కువ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు తప్పకుండా కొన్ని గంటల తర్వాత ఖచ్చితంగా లేస్తారు. అలాగే మరణించిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు రెండవసారి. దాని కొరకే నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా. మీరు కూడా మీ కుటుంబంలో కూడా అటువంటి విషాదం ఏర్పడినట్లయితే, జరిగినట్లయితే మీరు కూడా దుఃఖించకుండా ప్రభునందు విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు త్వరగా వచ్చేస్తారు, బోరవుతారు. అప్పుడు ఆ దేవదూతలు అందరూ కలిసి ఆ యొక్క నలుదిక్కుల నుంచి ఆకాశం అంటే తూర్పు పడమర పశ్చిమం ఆ యొక్క ఉత్తర దక్షిణాలు వచ్చే దేవదూతలు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ నగరంలో ఏ ప్రాంతంలో మరణించినప్పటికీ సమాధి చేసినప్పటికీ వారిని లేవదీస్తారు, మహిమ శరీరాలతో లేచిపోతారు దేవుని నమ్ముకున్న వారు. కనుకనే మనకి నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణతోనే నేను కొనసాగుతున్నాను. అయితే ఆ యొక్క హిజ్కియా రాజుకి ఇక మరణకరమైన వ్యాధి వచ్చేసింది, మరణం వచ్చే వ్యాధి వచ్చేసింది. యశయా గ్రంథం 38 సమయం ఉన్నప్పుడు చదవండి. ఆ యొక్క వ్యాధి వలన, అనారోగ్యం వలన ఆయన రాజుగారు ఎవరితోటి తిరిగారు? దేవుని తట్టు తిరిగారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అనేక మార్లు ఆ యొక్క అనారోగ్యాన్ని అనుమతిస్తున్నారు. అనారోగ్యం దేవుడు పంపించేది కాదు, సాతాన్ ఇచ్చేది లేదా సాతాన్ తెచ్చేది, కానీ దేవుడు దాన్ని అనుమతిస్తున్నారు. అది చాలా చెడ్డది, చాలా ఎంతో నొప్పితో చాలా ఖర్చుతో కూడింది, ఎంతో మనం మానసిక క్షోభను అనుభవిస్తాం అనారోగ్యం కలిగినప్పుడు. ఆ అనారోగ్యం వచ్చిన వ్యక్తితో పాటు కుటుంబం అంతా కూడా ఎంతో వేదన పడవలసి వస్తుంది. అయితే ఆ యొక్క వ్యాధి లేకపోతే ఆ అనారోగ్యం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఆ వచ్చిన వ్యక్తికి దేవుని తట్టు తిరగటానికి, హిజ్కియా రాజులాగా పాపాలని ఒప్పుకోవటానికి, దేవునికి దగ్గరగా రావటానికి, దేవుని యొక్క ఆ రక్షణను అందుకోవటానికి, పాపాలు ఒప్పుకోవటానికి ఇది ఒక అవకాశం. చాలాసార్లు నేను ఊహించేది ఏమిటంటే అనేక మందికి వారు చనిపోకముందు అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యం ద్వారా ఆ వ్యక్తి కాదు తన కుటుంబం అంతా కూడా ప్రభువుకి దగ్గరగా రావటానికి సిద్ధపరుస్తుంది. అయితే పాపలోకంలో మరొక విషయం కూడా జరుగుతుంది, అదేంటంటే కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చిన ఆ వ్యక్తి, ఆ జబ్బు చేసిన వ్యక్తి, ఆ కుటుంబం కూడా దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు మాకు ఏం సాయం చేయలేదు, దేవుడు మరి ఆలకించలేదు, మా యొక్క అనారోగ్యం వచ్చిన వ్యక్తిని ఆయన బ్రతికించలేదు, ఎందుకు వచ్చింది ఇంకే విశ్వాసం, చర్చకి వెళ్ళటం ఎందుకు, కానుకలు ఇవ్వటం ఎందుకు, దశభాగాలు ఇవ్వటం ఎందుకు అని దేవుని విడిచిపెట్టేసి చర్చకి వెళ్ళటం మానేసి దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోతున్నారు కొంతమంది పాపలోకంలో. దేవుని బిడ్డలుగా మనం అది చేయకూడదు. దేవుని చిత్తమే మనకు మంచిది, అది మరణమైనా జీవమైనా ఏసు ప్రవేశిస్తారు, అదే మనకు మంచిది. యాకోబు పత్రిక 4:8 వచ్చి మనం చూసినట్లయితే, జేమ్స్ chapter 4:8, నీవు నాకు దగ్గరగా వచ్చినట్లయితే నేను నీకు దగ్గరగా వస్తానంటున్నారు ప్రభువారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు దగ్గరగా వెళ్దాం మనం. ప్రభువుకు దగ్గరగా వెళ్ళినట్లయితే ప్రభు మనతో ఉంటారు. మనందరికీ తెలుసు యోబు గారు, యోబు గారి యొక్క చరిత్ర. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, పాపాన్ని విసర్జించిన వ్యక్తి. ఆ వ్యక్తికి కూడా అనారోగ్యం, భయంకరమైన రోగం వచ్చేసింది. సాతాన్ తెచ్చిపెట్టాడని మనం గుర్తిస్తున్నాం దాన్ని. అయితే ఆయన దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించలేదు. సమస్తం పోయింది. తన యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే రోజున చనిపోయినప్పటికీ ఆయన దేవుణ్ణి నిందించలేదు. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. ప్రభు ఇచ్చారు, ప్రభు తీసుకున్నారు. దేవుని నామము స్తుతించబడునుగాక అని దేవుణ్ణి కొనియాడారు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21-22 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా నా భార్య డాక్టర్లేక ఏ విధమైన వైద్యపరంగా అవకాశం లేదని చెప్పినప్పుడు దేవునికి ఆయన చేతులకు అప్పగించి, ఆయన చిత్తానికి అప్పగించి, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాను. మనం కూడా అటువంటి అనుభవం కావాలి ప్రతి విశ్వాసకి. కడవరకాలం కానీ ఏంటంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం. చుట్టూ ఎక్కడ చూసినప్పటికీ మరణం కోరలు చాచి చూస్తుంది, పెద్దగా నోరు తెరిచి చూస్తుంది ఎవరు మృంగేయాలని మరణం. అయితే యోబు గారిని దేవుడు ఏం చేశారు, అంత నీతిమంతుడికి కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాలు సాతాను తెచ్చాడు, ఆ కష్టాలన్నిటి నుంచి తప్పించారు. తర్వాత యోబు గారు 140 సంవత్సరాలు జీవించి అంత భక్తుడు, అంత నీతిమంతుడు, ఆయన కూడా మరణించారు. ఆయన కూడా మరణించారు యోబు గ్రంథం 42 అధ్యాయంలో. అయితే ఆయనకున్న నిరీక్షణ చూడండి. యోబు గ్రంథం 19:25-26 వచనాలు. యోబు గ్రంథం 19:25-26 వచనాల్లో ఆయన ఏమంటున్నారు, నా శరీరం అంతా కూడా ఈ యొక్క పురుగులు తినేసినప్పటికీ, నా శరీరం అంతా చీకిపోయినప్పటికీ నేను నా శరీరంతో నా దేవుణ్ణి చూస్తాను ఆ కడవరి దినాన. అంటే ప్రభు రెండవ రాకడ వస్తుంది, అప్పుడు నేను ఆయన మహిమ శరీరంతో చూస్తాను నా శరీరంతో అన్నారు. చూచారు ఎంతటి విశ్వాసమో. మనకి కూడా ఈ కడవరి కాలంలో ఉన్న వారికి ఈ విశ్వాసం కావాలి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు కనుక మనము ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి. అయితే నా యొక్క భార్య జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆయన చేశారు. ఇక అనారోగ్యం ఆఖరి దశలో అనారోగ్యం ప్రభు తగ్గించలేదు, కానీ అనేక అద్భుతాలు. ముఖ్యంగా నా భార్య పేరు సుమతి, మీలో కొంతమందికి తెలుసు. తనకి 10వ తరగతి జరుగుతున్నప్పుడు భయంకరమైన అనారోగ్యం వచ్చేసిందంట. అప్పుడు ఆ యొక్క ఫలకట అనే ఒక స్కూల్లో చదువుతున్నారు 10వ తరగతి. ఆ చుట్టుపక్కల ఉన్న వైద్యులందరూ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిన ఆసుపత్రులకి ఇక లాభం లేదు, దీనికి ఏ విధమైన వైద్యం లేదు, ఈ అమ్మాయి చనిపోతుందని చెప్పారంట అందరూ. అయితే దేవుడు ఆయనకు ఉచిత కృప ద్వారా, వైద్యులందరూ కూడా ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పేసినప్పటికీ ప్రభు బ్రతికించారు, స్వస్థత ఇచ్చారు. తర్వాత ఆ విషయం జరిగిన తర్వాత అనారోగ్యాన్ని తగ్గించి ప్రభు 40 సంవత్సరాలు ఇంకా జీవింపు చేశారు. నేను వివాహం చేసుకున్న తర్వాత మేమిద్దరం కలిసి 30 సంవత్సరాలు ప్రభు సేవ చేశాం. అనేక ప్రాంతాల్లో ప్రభు సేవ జరిగించాం. ప్రభుకే వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా అనారోగ్యం కలిగిందా? నిన్ను కూడా ప్రభు స్వస్థపరిచారా? నువ్వేం చేస్తున్నావు ప్రభు కొరకు? నువ్వు ప్రభు కొరకు స్తుతులు చెల్లిస్తున్నావా? ప్రభుకు సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభుకు మహిమకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ప్రియ సోదరి సోదరుడా, నా భార్యకి ఆ అదృష్టం కలిగింది. నాతో కలిసి పరిచర్య చేసే అదృష్టాన్ని ప్రభు మా ఇద్దరికి ఇచ్చారు వివాహం అయిన తర్వాత. వారిది ఎక్కడో ఉత్తర భారతదేశం, మనది ఎక్కడో ఆంధ్ర అయినప్పటికీ ప్రభు మాకు ఆ యొక్క అవకాశాన్ని వివాహం చేసుకుని ప్రభు సేవ చేసి ధన్యత ఇచ్చారు. మరొక సంఘటన, మహాద్భుతం నా భార్య జీవితంలో ప్రభు చేశారు. అప్పటికి నా భార్య కాదు, అప్పటికి చదువుకుంటుంది తను. తను చదువుకుంటుంటే ఆ యొక్క రాంచి యొక్క జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్య పట్టణం, ఇప్పుడు రాజధాని రాంచి. అక్కడ వారి యొక్క అంకుల్ గారు పాస్టర్ పీడి కుజూర్ గారు అని వారి ఇంటి దగ్గర ఉండి వేసవకాలం సెలవులు అయిపోయిన తర్వాత మరలా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఒక 45 కిలోమీటర్లు అక్కడ నుంచి కుంటి అని ఒక ఊరు ఉంది, ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఈనాడు కూడా ఉంది. అక్కడ స్కూల్కి వెళ్ళిపోతుంది, అక్కడ హాస్టల్లో ఉంటుంది, చదువుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోతుంటే వాళ్ళ అంకుల్ గారు వచ్చి బస్ ఎక్కించేసి కావాల్సినవి ఇచ్చి ఆ యొక్క డబ్బులన్నీ ఇచ్చారు. టికెట్ కొనేసి ఆ కండక్టర్ కూడా చెప్పి కొంచెం జాగ్రత్తగా చూడండి మా పాపని అని హిందీలో, వారి హిందీ భాష కదా,
చెప్పేసి ఆయన బస్సు కదిలి వరకు ఉండి బస్సు కదిలిన తర్వాత వెళ్ళిపోయారు. బస్సు వెళ్ళిపోతుంది, మొదటి ఆ స్టాప్ దగ్గర, రెండో స్టాప్ దగ్గర ఇలా ఆగుకుంటూ వెళ్ళిపోతుంది. దాదాపుగా ఈ పట్నం వెలుపలకి వచ్చేసింది ఈ యొక్క బస్సు. మరి ఎక్కడైనా బస్ స్టాప్ ఉంటే అక్కడ అవుతుంది కదా. అలాగే దాదాపుగా ఆ యొక్క పట్నం, రాంచీ పట్నం వెలుపల ఒక ఆఖరు బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆగింది. చాలామంది అక్కడ బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే బస్సు ఆగిందో ఈ యొక్క నా భార్య అప్పటికి విద్యార్థిని, తను లేచి తన యొక్క బ్యాగ్ పట్టుకుని కండక్టర్ గారితో, నేను దిగిపోతున్నాను, నేను బస్సులో వెళ్ళను, ఈ టికెట్ తీసేసుకోండి అని టికెట్ ఇచ్చేసిందని. అదేంటి అమ్మ, హిందీలోనే, మీరు ఎందుకు దిగిపోతున్నారు, మీరు దిగొద్దు, మీ అంకుల్ గారు చెప్పారు కదా మిమ్మల్ని ఎక్కడ కూడా చక్కగా క్షేమంగా అక్కడ తీసుకెళ్ళమని, అక్కడ కుంటీలో దించమని, మీరు ఎందుకు దిగిపోతున్నారు. లేదు లేదు, నేను దిగిపోతాను, నాకు నేను ఈ బస్సులో ఉండను, దిగిపోతాను అనేసి దిగిపోతే టికెట్ ఇచ్చేసిందంట ఆయనకి. ఆయన టికెట్ తీసుకుని సాధారణంగా డ్రైవర్ కండక్టర్ గారు టికెట్ తీసుకోరు, మళ్ళీ ఒకవేళ కొన్నట్లయితే తీసుకుని ఆగు ఒక నిమిషం అని ఆ యొక్క టికెట్కి సంబంధించిన, అంటే ఎంత డబ్బు అయితే ఇచ్చిందో టికెట్కి డబ్బులు తిరిగి ఇచ్చేశారంట. ఎవరు సాధారణంగా అలాగా దిగిపోయి అక్కడ చెట్టు ఉంది, అక్కడే ఉంది, కొంతమంది ఆ చెట్టు కింద ఉన్నవారు బస్సు ఎక్కేవారు, బస్సు ఎక్కేశారు. ఎందుకు దిగిపోతే తనకు తెలియదు. దిగిపోవాలని ఆ మనసులో ప్రేరేపణ, దిగిపో 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 అనే ప్రేరేపణ వచ్చేసింది. దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంకో బస్సు కొరకు చూస్తుంది. అప్పుడంతా తరచుగా బస్సులు లేవు, చాలాసేపు ఆగవలసి వచ్చిందంట. ఆ చెట్టు కింద కూర్చోవడానికి కూడా ఏం లేదు, నిలబడే నిలబడే ఉంది పాపం. అప్పుడు ఇంకా కొంతమంది వారు వీరు బస్సు ఎక్కడానికి అక్కడికి వచ్చి వారు కూడా నిలబడి ఉన్నారు. చాలాసేపు తర్వాత ఇంకో బస్సు వచ్చింది, బస్సు అంతా కూడా క్రిక్కిరిసిపోయిందంట. ఆ బస్సు ఎక్కింది, కూర్చోవడానికి ఎక్కడ స్థలం లేదు. అంతకుముందు బస్సులు చక్కడ కూర్చోవడానికి స్థలం ఉంది, దిగిపోయింది దానిలోంచి. అప్పుడు అలాగే నిలబడి అందరు కూడా నిలబడి, అంటే బస్సు అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి నిలబడి ఇంకా అలాగే బస్సు కదిలిపోయింది. నిలబడటానికి కూడా సరిగ్గా స్థలం లేని పరిస్థితిలో ఉంది. అప్పుడు అనుకుంటుంది, అయ్యో ఎందుకు అనవసరంగా నేను ఎంతో బుద్ధిహీనతగా నేను దిగిపోయినా, అక్కడ చక్కగా సీటు ఉంది, ఇక్కడ సీటు కూడా లేదు, ఇందులో కూర్చోవడానికి నిలబడే ఉండాలా, 45 కిలోమీటర్లు వెళ్ళాలా అని ఎంతో తన్ను తాను ఎంతో బాధపడుతుంది మనసులో. బస్సు వెళుతూనే ఉంది. అప్పుడు ఒక అరగంట సేపు ఇలాగా బస్సు వెళ్ళిపోయిన తర్వాత సడన్గా బస్సు ఆగిపోయిందండి. బస్సు ఆగిపోయేటప్పటికి ఆ ముందు ఇంకొక బస్సు ఆగింది. ఈ బస్సులో అందరూ కూడా దిగిపోతున్నారు. ఏం దిగిపోతున్నారని చూసేటప్పటికి ఆ ముందు బస్సుకి యాక్సిడెంట్ అయిపోయిందండి. యాక్సిడెంట్ అయిపోతే తను కూడా, అందరు కూడా దిగిపోయి బస్సులో వాళ్ళందరూ కూడా దిగి చూస్తున్నారు ఆ బస్సు యాక్సిడెంట్ అయిపోయిన బస్సుని. చాలామందికి దెబ్బలు తగిలేసాయి, కొంతమంది చనిపోయే రకంగానే. అప్పుడు తను మరి చిన్నవాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది, లేకపోతే క్యూరియాసిటీ ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ యొక్క కండక్టరు కూడా దెబ్బలు తగిలేసాయి, పాపం అక్కడ ఆ దెబ్బలతోనే రక్తం కరత కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి మరి కండక్టర్ని చూసింది కదా, మాట్లాడింది కదా, ఆ ముందు బస్సులో తను దిగిపోయిన బస్సుకే ఈ యాక్సిడెంట్ జరుగుతా, తన ముందు దిగిపోయిన బస్సుకే యాక్సిడెంట్ జరిగింది, కూర్చుని కాసేపు వెళ్ళిన తర్వాత దిగిపోయిన బస్సు అది. ఆ కండక్టర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఎలా ఉన్నావని హిందీలోని అడిగితే ఆయన గట్టిగా ఏడ్చేసి, అమ్మ నువ్వు ఎంతో అదృష్టవంతురాలు ఇవాళ, నువ్వు ఎప్పుడైతే దిగిపోయావు నీ సీట్లో ఒకళ్ళు కూర్చున్నారు, ఇగో ఈ యాక్సిడెంట్లో ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి చనిపోయింది, అలాగే అనేక మంది చనిపోయారు, నువ్వు ఎంతో అదృష్టవంతురాలు, ఎందుకు దిగిపోయావు నాకు తెలియదు కానీ నువ్వు దిగిపోయావు అని. అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ, లేకపోతే ఆ రోజున చనిపోవాలి ఉండాలి, ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు చనిపోయారు, ప్రీదీని బిడ్డారు దేవుడు కాపాడారు అది నాన్న. అయితే ఇప్పుడు ఈ అనారోగ్యాన్ని దేవుడు అనుమతించారు, ఆ యొక్క లాజర్కి ఏ విధంగా మరణం అనుమతించారో దేవుడు ఆ విధంగా అనుమతించారు. పరిశుద్ధాత్మని తనను ప్రేరేపించి ఆ యొక్క బస్సులోంచి దింపేశారు, కనుక తనకి ఆ యొక్క యాక్సిడెంట్ అవ్వలేదు. ప్రభు కృపలో ఇంకొక 40 సంవత్సరాలు జీవిస్తూ నాతో కలిసి 30 సంవత్సరాలు పరిచర్య చేస్తూ మన యొక్క వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభువునందు నిద్రించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుంటున్నాం. అదేంటంటే మనము ఈ కడవర కాలంలో జీవిస్తున్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం ఈ కరోనా వలన. ఎక్కడ చూసినప్పటికీ భయంకరమైన పరిస్థితి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితికి ఇంకా ఘోరమైన పరిస్థితి, మనం నోటి మాటలో చెప్పుకోలేని ఘోరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఇంకా ఈ యొక్క కడవర కాలంలో. కనుక ఈ యొక్క ఘోరమైన పరిస్థితిలో, ఈ యొక్క దుర్దినాల్లో అనేక మంది తన బిడ్డలు మరణ నిద్రను ప్రభువు అనుగ్రహిస్తున్నారు. ఏంటో వచ్చే ఆ ఘోరమైన పరిస్థితులు అంటే ఆ షడ్రక్ మేషక అబేద్నెగోని వారు బలవంతంగా ఆరాధన, ఆ యొక్క విగ్రహాన్ని పూజించమని చెప్పారు, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తానన్నారు. బలవంతపు ఆరాధన దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వారు చేయనన్నారు, విగ్రహానికి సాగిలపడిన అన్నారు, వారిని అగ్నిగుండంలో వేసేశారు. అంటే వారి యొక్క మతం విషయంలో వారికి వచ్చిన ఆ యొక్క గొప్ప పరీక్ష, అటువంటిది మనకు కూడా రాబోతుంది ఇక్కడ వరకు కాలంలో.
మనం తప్పించుకోలేము దాన్ని. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13:14-15 ప్రకటన 13:14-15 ముఖ్యంగా 15 చూడండి. ఆ యొక్క ఎవరైతే ఆరాధించడానికి ఒప్పుకోరో వారికి మరణం వచ్చేస్తుంది. మరణించడానికి వారికి మరణ శాసనం, అంటే వారు చెప్పిన రోజున వారు చెప్పిన వ్యక్తుల్ని కూడా పూజించాలన్నమాట. అలాగే చేశారు కదా నిబుకద్నెజర్ గారు, విగ్రహాన్ని పూజించమన్నారు. అలాంటి బలవంతపు ఆరాధన కడవర కాలంలో రెండవ రాకడ ముందు రాబోతుంది. దుర్దినాలు, మనం దాన్ని తప్పించుకోలేము. తప్పించుకోవాలనుకుంటే మరణమే, అంటే చేయకపోతే మరణం, చేస్తే దేవునికి వ్యతిరేకం. అది మనం రాజీ పడకూడదు. అలాగే ఇంకొక గొప్ప శోధన, భయంకరమైనది ఏంటంటే కొనటానికి లేదు అమ్మటానికి లేదని ఆ యొక్క 666 ముద్ర. ఇది ఒక మనిషి ముద్ర అని చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 13:18 ఒక మనిషి ముద్ర. అంటే కడవర కాలంలో వచ్చే ఆ యొక్క రాజ్యం చేసే శాసనం, రాజ్య శాసనం, ఆ యొక్క ప్రభుత్వ శాసనం అన్నమాట. మరి ఈ యొక్క లోకంలో మొత్తం అందరినీ కూడా లోకంలో ఖచ్చితంగా ముద్ర వేయించుకుంటే కానీ మీరు కొనటానికి లేదు అమ్మటానికి లేదు అని రాజ్యాధికారం, అంత సత్తా ఏ రాజ్యానికి ఉందంటే అమెరికా దేశానికి తప్ప ఇంక దేనికి లేదు. ప్రస్తుతానికి వారికి ఆ పలుకుబడి ఉంది, ఆ సత్తా ఉంది. వారితో పాటు ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే పలుకుబడి గల వ్యక్తి ఎవరు అని ఒకసారి మనం యోచిస్తే, ఈ యొక్క సర్వే అంటారు కదా, ఆ యొక్క సర్వేలో చెప్తున్నది ఏంటంటే పోపు గారు అందరికంటే కూడా ఎక్కువ పలుకుబడగల వ్యక్తి అని అనేక మార్లు రుజువయ్యింది ప్రపంచవ్యాప్తంగా పోపు గారు. అయితే వీరిద్దరు కలిసినట్లయితే వారు దేన్నైనా శాసించడానికి ఈ కడవర కాలంలో అవకాశం ఉంది. ఇదే ప్రకటన గ్రంథం 13:11-18 వరకు ఉన్న వాక్యపు ప్రవచన వివరణ. అయితే మరొక సంఘటన, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని జైల్లో వేసేస్తారని. ఇది ప్రకటన గ్రంథం 2:10. కనుక ఇటువంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రభు ముందే చెప్పారు ఈ కడవర కాలంలో. మార్కు సువార్త 13:12, మార్కు చాప్టర్ 13:12, మార్కు 13:12 మన సొంత వారే, మన సహోదరి సహోదరులు, మన యొక్క తల్లిదండ్రులు, మన కుటుంబస్తులే మనల్ని హింసించడానికి, మనల్ని మరణానికి కూడా అప్పగించేస్తారనే రోజులు వస్తున్నాయి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనకు క్షేమంగా ఉండాలి, ఏం చేయాలి? ప్రభువే మనకు ఈ సలహా ఇచ్చారు. ఏమని? కొండలకు వెళ్ళిపోండి, పర్వతాలకు వెళ్ళిపోండి. ఇక మత్తయి సువార్త 24:16 అటువంటి కష్టకాలం వచ్చినట్టే కొనటానికి లేదు అమ్మటానికి లేదు, తర్వాత జైల్లో వేసేస్తున్నారు, తర్వాత బలవంతంగా ఆరాధన చేయమంటున్నారు. వారు చెప్పిన రోజు వారు చెప్పిన వ్యక్తుల్ని మనం పూజించాలి, లేకపోయినట్లయితే మరణశిక్ష వేసేస్తానంటున్నారు. ఇవన్నీ తప్పించుకోవాలంటే పర్వతాలకు వెళ్ళిపోవాలి. అయితే నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని, 2 సంవత్సరాల కిందట నా భార్య యొక్క ఎడమ కాలు తీసేశారు ఈ యొక్క షుగర్ వ్యాధి వలన, దానికి ఇన్ఫెక్షన్ వచ్చి మీ అందరికీ తెలిసి ప్రార్థించారు. నేను అనుకునేవాడిని, మరి తినక కాలు లేదు, ఇటువంటి ఆ కొండలకు పారిపోవలసిన ఆ యొక్క శ్రమ దినాలు వచ్చినప్పుడు ఎలా తీసుకెళ్ళాలి నేను? నాకు కనపడదు, నాకు చూపు లేదు, తనకు కాలు లేదు, ఎలా వెళ్ళాలా? కనుక అనేక మార్లు నేను దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థిస్తున్నాను, ప్రభువా నాయన నీ చిత్తమైనట్లయితే నా భార్యకు ఆ యొక్క నీ యొక్క కృపలో మంచి మరణాన్ని దయచేయండి, మీ అందు నిద్రించే అవకాశం దయచేయండి, మరణ నిద్రను అనుగ్రహించండి. దాని ద్వారా ఈ యొక్క శ్రమలన్నీ కూడా తను పడక్కర్లేదు, ఆ శ్రమలన్నీ కూడా నేను కూడా పడక్కర్లేదు. అలాగే నేను కూడా ప్రార్థిస్తున్నాను వ్యక్తిగతంగా, ప్రభు నాకు చూపు లేదు, మరి అటువంటి శ్రమ దినాలు వచ్చినప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఈ యొక్క అడవులకి, లేకపోతే కొండలకి, ఈ యొక్క పర్వతాలకి? నాకు కూడా అటువంటి నీ కృపలు మంచి మరణం దయచేయండి తండ్రి అని ప్రార్థిస్తున్నాను. అయితే దేవుడు మరి నాకు ఎప్పుడు ఇస్తారని నాకు తెలియదు, దేవుని చిత్తం. అయితే నా భార్యకు దేవుడు ఈ యొక్క కష్టకాలంలో కూడా ఆ యొక్క మరణాన్ని అనుగ్రహించారు. అది దేవుని యొక్క కృపను బట్టి తనకి ఏ విధమైన వేదన పడకుండా, కష్టం పడకుండా, శ్రమ పడకుండా ఈ లోకంలో మరణ నిద్రించారు. ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన 14:13 ఏమనుందంటే, కాగా ప్రభువును నమ్ముకొని ఆని అందు మృతులైన వారు ధన్యులు. ధన్యులు అంటే దీవించబడేవారు, బ్లెస్సెడ్ అని ఉంది ఇంగ్లీష్లో, బ్లెస్సెడ్ కానివ్వండి. ఏ విధంగా చనిపోయిన వారు, లేకపోతే మరణం ఏ విధంగా దీవిన అంటే వారి యొక్క ఈ లోకపు ఇక శ్రమలు బాధలు ఇక ఉండవు, వాటన్నిటి నుంచి కూడా వారికి విశ్రాంతి. కనుకనే నా భార్య కూడా ఇక ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం లేదు, లేకపోతే ఏ విధమైన ఇంకా వ్యాధులు బాధలు శ్రమలు నొప్పి లేదు ఇక మరణనిద్ర. అలాగే ఈ యొక్క కీర్తన 116:15 116:15 దేవుని యొక్క దృష్టిలో భక్తుల మరణం ఎంతో ప్రియమైనది. దేవుని నమ్ముకున్న వారు, ఆయన బిడ్డగా ఉన్నవారు మరణించినప్పుడు అది ఎంతో ప్రియమైనది. కారణం ఏంటంటే నా కుమారుడు లేదా నా కుమార్తె ఇక ఏ విధంగా లోకంలో శ్రమ పడాల అవసరం లేదు అని దేవుడు దాన్ని ప్రియమైన దానిగా ఎంచుకుంటున్నారు. ప్రభు అనుమతిస్తున్నారు మరణాన్ని, వారిక శ్రమ పడకూడదు ఈ లోకంలో అని.
ఇది చూడండి, యెషయా గ్రంథం చూడండి, 57:2 యెషయా 57:1-2 ప్రభు అంటున్నారు, దేవుని బిడ్డలు లేకపోతే నీతిమంతులు ఈ లోకంలో యొక్క పాపాన్ని వారు లేకపోతే ఈ యొక్క దుర్మార్గతను వారు ఇక అంటకుండా, వారికి పాపం వారికి అంటకుండా, దుర్మార్గత వారికి అంటకుండా, ఈ కీడు వారికి అంటకుండా, వారిని ఆయన మరణ నిద్రిస్తున్నారు, వారికి మరణం అనుగ్రహిస్తున్నారు. ఇది చదివినప్పుడు నాకు చాలా ఆదరణ కలిగింది. నా భార్య కూడా ఈ యొక్క లోకంలో ఇక ఈ యొక్క కడవర కాలంలో ఈ పాపాన్ని, దుర్మార్గతని, ఈ యొక్క కీడుని వీటి ఏమీ కూడా తనకు అంటకుండా ప్రభువుకు దగ్గరగా, అనగా ప్రభు బిడ్డగా ప్రభువులు నిద్రించడానికి మరణ నిద్రని ప్రభు అనుగ్రహించారు. అదే అనేక మందికి అనుగ్రహిస్తున్నారు. కనుక దేవుని ఎడల మనము కృతజ్ఞులై ఉందా? మా తండ్రి గారు 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 80 సంవత్సరాలు దాటిపోయి రాత్రి చక్కగా భోంచేశారు. రాత్రి ఆ యొక్క షాప్ దగ్గరే ఉన్న ఇంటి దగ్గర ఉన్న మిఠాయి కొట్టి దగ్గర జిలేబీ తిని మళ్ళీ సాయంత్రం టైం అయినప్పుడు భోంచేసి నిద్రపోయారు. నిద్రలోనే మరణించారు. ఎంతో చక్కని మరణం ప్రభు సేవకునికి కలిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మనం ప్రార్థించుకుందాం. ఈ కడవరకాలు భయంకరమైన దినాల్లో ఉన్న కరోనా వస్తుంది, అనేక మంది చనిపోతున్నారు, దుర్భరమైన మరణం, చనిపోయిన వారిని శవాలు కూడా ఇవ్వటం లేదు చాలా చోట్ల. అయితే మనకు కూడా మంచి మరణం కావాలని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి దేవుణ్ణి. అయితే అంత నీతిమంతుడిగా జీవించిన నోవాహు, ఆదికాండం 6:8-10 నీతిమంతుడు, ఆ యొక్క తనంలో అటువంటి భక్తుడు లేడు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుని బిడ్డలుగా జీవించాడు. అయినప్పటికీ ఆయనకు కూడా నీతిమంతుడికి కూడా మరణం వచ్చింది. 950 సంవత్సరాలు జీవించాడు, మరణించారు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు, ఆయన దేవుడు చెప్పినట్టుగా అన్నీ కూడా చేశాడు. అయితే అటువంటి వ్యక్తికి కూడా దేవుని యొక్క విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు అటువంటి వానికి కూడా 175 సంవత్సరాలు జీవించిన తర్వాత మరణం వచ్చింది. అలాగే మోషే గారు కూడా దేవుని ముఖాముఖిగా చూచారు. దేవుడు అంటే ఆయన చేతితో 10 ఆజ్ఞలు రాయటం, ముఖాముఖిగా మాట్లాడాడని దేవుడే చెప్పారు. సంఖ్యాకాండం 12:6 ముఖాముఖిగా దేవునితో మాట్లాడు అటువంటి వ్యక్తికి కూడా మరణం వచ్చింది. అయితే ప్రభు వారిని మోషేని లేపి పరలోకం తీసుకెళ్ళిపోయారు. యూదాపత్రిక 1:9 అలాగే మనల్ని అందరినీ కూడా, మరణించిన వారందరినీ కూడా ప్రభు లేపుతున్నారు. చివరిగా చూసినట్లయితే ఆ యొక్క గాబ్రియల్ దేవతతో అన్నారు దానియేలుతోటి, దానియేలును ఎంతో బహుప్రియుడు దేవుని దృష్టిలో, దానియేలు 9:23 10 అధ్యాయాలు కూడా 2 సార్లు చెప్పారు బహుప్రియుడు అని. ఇంకెవ్వరికి ఏ మానవుడికి చెప్పలేదు, దేవుని దృష్టిలో నువ్వు ఎంతో ప్రియుడు అని ఎవ్వరికి చెప్పలేదు. ఒకటి యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత తన కుమారుడు యేసు ప్రభుకి చెప్పారు, ఈయనే నా ప్రియ కుమారుడని, మత్తయి సువార్త 3:16. అంత ధన్యుడైన, అంత నీతివంతుడైన దానియేలు, విశ్వాసి అయిన దానియేలు, ఆయనలో ఏ విధమైన లోపం కూడా పట్టుకోలేకపోయారు వారందరూ కలిసి. అటువంటి దానియేలకు కూడా మరణం వచ్చింది ఈ లోకంలో. దానియేలు 12:13. కనుక దేవుని బిడ్డలు నమ్ముకున్న వారు, నీతిమంతులకు కూడా మరణం తప్పదు, మరణం వస్తుంది. ఎవరైతే మన ప్రియులు, మన కుటుంబ సభ్యులు ప్రభుని అందరూ నిద్రించారు, ప్రభు నమ్ముకొని, వారందరూ మహిమ శరీరాలతో లేచే దినం త్వరలో ఉన్నది. దాని కొరకు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా కొరకు, మా కుటుంబ కొరకు, మా కుమార్తె కొరకు ప్రార్థించండి. అటువంటి దుఃఖంలో ఉన్న మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా ఆయన, నా భార్యకు అనారోగ్యాన్ని వచ్చినప్పుడు ఆయన స్వస్థత ఇవ్వకుండా మరణాన్ని అనుమతించారు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా భార్యకే కాదు ప్రభా, అనేక మందికి ప్రభా ఈ విధంగా అనారోగ్యం వచ్చిన వారికి ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నారు. కొంతమందిని ఆయన మరణ నిద్రకు మీరు ఏదైనా అనుమతిస్తున్నారు. మరణ నిద్ర ద్వారా ఇక ఏ కష్టం, ఏ బాధ, ఏ అనారోగ్యం, ఏ నొప్పి, ఏ విధమైన నాయన శ్రమ ఈ లోకంలో లేకుండా వారు ఆ మరణ నిద్రలో ఉంటున్నారు. మీరు వచ్చినప్పుడు ప్రభా ఆ మరణ నిద్ర నుంచి మహిమ శరీరంతో లేచిపోయే ధన్యత ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ నిరీక్షణతో నేను, మా కుటుంబం, అలాగే ఈ విధంగా ఎటువంటి శోక సముద్రంలో, ఎటువంటి మరణలో ఎవరైతే నడిచారో, దుఃఖంలో ఎవరైతే ఉన్నారో, వారందరికీ కూడా ఆ విధమైన నిరీక్షణ దయచేయవలసిందని, మీ కృపతో మీ ఆదరణతో మమ్మల్ని నింపమని, మీ రాకడ కొరకు మేము కూడా సిద్ధపడే ధన్యత దయచేయమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మా అడ్రస్ డాక్టర్ శరత్ బాబు గారు, స్పైసర్ మెమోరియల్ కాలేజ్, అవుంద్ రోడ్, పూణే 7, మహారాష్ట్ర, ఇండియా. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ శరత్ బాబు నక్క, యూట్యూబ్ డాక్టర్ శరత్ బాబు, వాట్సాప్ 0805259395. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు
ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.